బండి సంజయ్ పాదయాత్ర మరి ఈ రోజుతో నాలుగవ రోజు కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రజా సంగ్రామ్ యాత్ర మొయినాబాద్ దాటింది. పాదయాత్రలో పాల్గొన్న బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ కూడా ఉన్నారు. మరి బండి సంజయ్ పాదయాత్రకు ప్రజల నుంచి అశేష జనస్పందన వస్తుంది. పెద్ద ఎత్తున ప్రజలు బీజేపీ శ్రేణులు బండి సంజయ్ వెంట యాత్రగా కదులుతున్నారు. యువత కూడా మరి పెద్ద సంఖ్యలో ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాల్లోని లోపాలు ఎంఐఎంపై తనదైన శైలిలో విరుచుకుపడుతూ బండి సంజయ్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. బండి సంజయ్ పాదయాత్ర నాలుగవ రోజు కొనసాగుతుంది. ప్రస్తుతం సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర మొయినాబాద్ దాటింది. ఈ పాదయాత్రలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ కూడా పాల్గొన్నారు. బండి సంజయ్ పాదయాత్రకు మరి ప్రజల నుంచి అశేష జనస్పందన లభిస్తుంది. పెద్ద ఎత్తున ప్రజలు బీజేపీ శ్రేణులు బండి సంజయ్ వెంట యాత్రగా కదులుతున్నారు. యువత కూడా మరి పెద్ద సంఖ్యలో ఈ పాదయాత్రలో పాల్గొంటున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాల్లోని లోపాలు ఎంఐఎంపై తనదైన శైలిలో విరుచుకుపడుతూ బండి సంజయ్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ నేతాజీ అందిస్తారు. నేతాజీ, టీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, అవినీతి, కుటుంబ పాలనపై మరి బండి సంజయ్ సమరశంఖం పూరించారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ పాదయాత్రకు వస్తున్న అశేష జనస్పందనపై ఇటు టీఆర్ఎస్ వర్గాలు ఏమంటున్నాయి, ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? బండి సంజయ్ కి సంబంధించిన ప్రజా సంగ్రామ యాత్ర ఏదైతే ఉందో అది నాలుగో రోజు దిగ్విజయంగా కొనసాగుతుంది. ఆయన ఎక్కడికక్కడ ప్రభుత్వ వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎండగడుతూ వస్తున్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే కేసీఆర్ కి సంబంధించిన కుటుంబ పాలన, అవినీతి పాలన ఏ విధంగా ఉన్నది అన్నది ప్రజలకి ఎక్కడికక్కడ చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తంగా చూస్తే ఈ కేసీఆర్ సర్కార్ పాలనలో ఇటు నీళ్లు నిధులు నియామకాల్లో అన్నిటిలోనూ అన్యాయం జరిగింది. అలానే నిరుద్యోగులు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అటువైపు చూస్తే తెలంగాణని సాధించిన అమరవీరులకు సరైన గుర్తింపు దక్కలేదు. 1400 మంది చనిపోతే కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం 600 మందే చనిపోయినట్టుగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వీటన్నిటిపైన కూడా ఎక్కడికక్కడ ప్రజలకు వివరిస్తూ చెప్తున్నారు. అలానే ఆయా నియోజకవర్గాలకు వచ్చినప్పుడు అక్కడ స్థానిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలపైన ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు. మరోవైపు ఇటు బండి సంజయ్ పాదయాత్రకి సంబంధించి అటు టీఆర్ఎస్ నాయకులు అసలు ఎందుకు ఈ పాదయాత్ర చేస్తున్నాడో అర్థం అవడం లేదు. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అవసరమైతే కేంద్రం వద్దకు పాదయాత్ర చేసి వెళ్ళి కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలి తప్ప ఇక్కడ పాదయాత్ర చేస్తే ఎలాంటి లాభం లేదన్నట్టుగా టీఆర్ఎస్ వాళ్ళు బండి సంజయ్ని విమర్శిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు చూస్తే బండి సంజయ్కి సంబంధించి ఈ పాదయాత్ర అశేష జనవాహిని మధ్య కొనసాగుతుంది. ఆ ఎక్కడికక్కడికి ప్రజలు అటు బండి సంజయ్కి బ్రహ్మరథం పడుతున్న పరిస్థితిని అయితే మనం చూస్తున్నాము. ఇక్కడ కనుక చూస్తే మనతో కొంతమంది బీజేపీ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎలా ఉందండి రెస్పాన్స్. చాలా బాగా ఇది చేస్తున్నారు అంటే సంజయ్ కార్యకర్తల అభిమానం
బాగా అనిపించాం. కానీ ఎక్కడి నుంచో దూరాల నుంచి కూడా వస్తున్నాం. నేతాజీ మరి 2023లో అధికారం చేజిక్కించుకోవటమే లక్ష్యంగా సాగుతున్న ఈ పాదయాత్రలో బండి సంజయ్ ప్రధానంగా ఏం చెప్పదలుచుకున్నారు, ఆయన లక్ష్యం నెరవేరిందా, అలాగే గడీల పాలను బద్దలు కొట్టడానికి వచ్చిన తెలంగాణ టైగర్ బండి సంజయ్ పాదయాత్రకు మరి ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది, ఇటు రాజకీయ వర్గాలు ఏమంటున్నాయి? బండి సంజయ్ పాదయాత్రకి ప్రజల నుంచి అశేష స్పందన వస్తుంది, ఆయనకి అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఆయన నడిచి వస్తూ ఉంటే ఇటు వాహనాల్లో వెళ్లే ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఈ బస్సుల్లో కావచ్చు కార్లలో కావచ్చు, వాళ్ళంతా కూడా బండి సంజయ్కి అభివాదం చేస్తూ తమ మద్దతుని తెలుపుతూ వెళ్తున్నారు. వెంటనే అటు బండి సంజయ్ కూడా వాళ్ళకి అభివాదం చేస్తున్నారు. అలానే ఎక్కడికక్కడ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. 2023 సంవత్సరంలో ఖచ్చితంగా కాషాయ జెండాను ఎగరవేస్తాం, గొల్లకొండ జిల్లా కిలా ఏదైతే ఉందో ఆ గోల్కొండనే గొల్లకొండ అన్నారు, అక్కడ కాషాయ జెండాని రెపరెపలాడిస్తామని పదే పదే చెప్తూ వస్తున్నారు. స్థానికంగా ఉండే సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని పైనే ప్రధానంగా ఫోకస్ చేశారు. పాదయాత్రలో భాగంగా చిరు ఉద్యోగం నుంచి మొదలు పెడితే ఎవరైతే ఆ మొత్తం దానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయో వారందరి వద్ద సమస్యలు తెలుసుకుంటున్నారు. చూస్తే ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో గ్రామ పంచాయతీలు పనిచేసే కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు. ఈ రకంగా ఎక్కడికక్కడ ఉన్న సమస్యలను ఈ బాధితులు అడిగి తెలుసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ సమస్యలు ఏవైతే ఉంటాయో వాటన్నింటిని క్రోడీకరించి మేనిఫెస్టోలో పొందుపరుస్తాం. ఖచ్చితంగా 100 స్థానాల్లో విజయం సాధిస్తాం. వచ్చేది బీజేపీ గవర్నమెంటే అన్నట్టుగా బండి సంజయ్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నేతాజీ.